గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం మామూలుగా రచ్చకక్కలేదు ఒక రకంగా పార్టీ పరువు తీసేసింది సజ్జల రామకృష్ణారెడ్డి గారి పరువు తీసేసింది హోంమంత్రి తానేటి వనిత గారు పరువు తీసేసింది ఒక రకంగా ఆ వీడియోని అందరూ అనుకుంటున్న టైంలో పోలీసు ఇచ్చిన క్లారిటీ ఒక రకంగా అందరి పరువు నిలబెట్టింది అనేది మరికొంతమంది చెబుతున్నమాట ఓకే పోలీసులు అలాగనే క్లారిటీ ఏమి ఇచ్చేయలేదు క్లీన్ చిట్ ఏమి ఇచ్చేయలేదు గోరంట్ల మాధవ్ ఆ వీడియోలో లేరని చెప్పలేదు గోరెంట్ల మాధవ్ సచ్చీలుడు అని ఎవరు సర్టిఫికెట్ ఇవ్వలేదు ఇక్కడ ఒరిజినల్ వీడియో దొరికితే కానీ ఆ వీడియోలో ఉన్నది గోరంట్ల మాధవ కాదనేది నిర్ధారించలేము అని మాత్రమే చెప్పారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడింది హోంమంత్రి తానేటి వంతు గారు మాట్లాడింది ఆ వీడియోలో ఉన్నది ఆయనే గనక అని నిరూపితమైతే ఖచ్చితంగా ఉంటాయి అన్నారు అంటే ఇప్పుడు ఇంకా నిరూపితం కాలేదు నిరూపితం కానప్పుడు ఎలా చర్యలు తీసుకుంటారు ఒక టెక్నికల్గా ఖచ్చితంగా ఇప్పుడు ఆధారాలు అనేది ఖచ్చితంగా ఉండాలి ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నా లేకుండా ఇమీడియట్గా పార్టీని సస్పెండ్ చేసేయడం అనేది ఎలా చేస్తారు ఒక క్లారిటీ ఒక సాక్ష్యం ఒక ఆధారం అనేది ఖచ్చితంగా ఉండాలి కదా అలా అంటే మరి పృథ్వీరాజుని ఎందుకు తీసుకున్నారు పృథ్వీరాజుని ఎందుకు చర్యలు తీసుకున్నారు ఎందుకు ఆయనతో రాజీనామా చేయించారు రకరకాల ప్రశ్నలు వస్తాయి ఏ రాజకీయం ఆ రాజకీయం ఉంటుంది కాకపోతే ఇక్కడ ఇమీడియట్గా ఒక సామాజిక వర్గం రోడ్డు మీదకి వచ్చింది కమా వర్సెస్ కురుబా అన్నట్టుగా జరిగింది ఇది మొత్తం మీద కుల వివాదాల దాకా వెళ్ళిపోతే కనుక అది ఇంకా ఒక మహా సంగ్రామంలా మారిపోతుందేమో అనే ఉద్దేశంతో మరి వెనక్కి తగ్గిందా ఏంటనే తెలియదు కానీ పార్టీ అయితే పూర్తిగా వెనక్కి తగ్గిందా పార్టీ ఏదో పూర్తిగా సపోర్ట్ చేసేసిందా పార్టీ పూర్తిగా అండగా ఉందా అంటే అందులో ఎవరు చెప్పలేరు కాకపోతే దాని మీద ఆ వీడియోకి సంబంధించి గోరంట్ల మాధవ్ వ్యవహారానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం మాట్లాడతారేమో అని అంతా అనుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం మీద ఎక్కడ ప్రస్తావించలేదు జగనన్న విద్యా దీవెన సందర్భంగా ఆయన మాట్లాడుతారేమో అనుకున్నా ఆయన ఆయన యథావిధిగా ఎంత ఇచ్చాము ఏమి ఇచ్చాము దుష్ట చతిష్టయం లేదంటే ఆ దత్తపుత్రుడు ఈ ఈ మాటలే కంటిన్యూ చేశారు యాజ్ యూజువల్గా చంద్రబాబు గారి మీద గత ప్రభుత్వం మీద విమర్శలు చేశారు ఎక్కడా గోరంట్ల మాధవ అంశాన్ని ప్రస్తావించలేదు సో ఇది ఒక రకంగా ఆయన ప్రస్తావించుంటే ఆయన నుంచి నోటి నుంచి ఆ మాట వచ్చి ఉంటే గనక మా ఎంపీని కావాలని ట్రాప్ చేశారు అని ఒక్క మాట అన్నా సరే గోరంట్ల మా అది అదొక పెద్ద సర్టిఫికెట్ అయిపోయి ఉండేది అందుకని ఆయన కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించారని చెప్పాలి ఎక్కడ ఆ ప్రస్తావన తీసుకురాలేదు చాలా పెద్ద తరహా మాట్లాడారు ఎందుకంటే ఇటువంటి విషయాల్లో ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఇన్వాల్వ్ అవ్వడం అవును బెటరా కాదా అంటే ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఆయన సైలెంట్గా ఉండడమే బెటర్ అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట కానీ క్లారిటీ ఇవ్వాలనేది మరి కొంతమంది చెబుతున్నమాట ఎందుకు సీఎం క్లారిటీ ఇస్తారు ఆల్రెడీ మాట్లాడుతున్నారు హోంమంత్రి మాట్లాడారు ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు సో ఇంకా అది ప్రాసెస్ జరుగుతోంది ఇన్వెస్టి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది ఎవరు ఏంటి ఆ వీడియో ఒరిజినల్ వీడియో దొరకాలి అని చెప్పారు ఎస్పీ అక్కడ చాలా క్లియర్గా తర్వాత దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తారు అప్పుడు ఫైనల్ రిపోర్ట్ ఆధారంగా తెలుస్తుంది ఈ లోపల జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాలి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి అంటే అది సాధ్యమా కాదనేది ఒకసారి ఆలోచించుకోవాలి అదే టైంలో ఆయన ఇటువంటి టైంలో సైలెంట్గా ఉండడమే బెటర్ అనేది కూడా కొంతమంది చెప్తున్నమాట మొత్తానికి మాధవ్ విషయం ఇంతటితో క్లోజ్ అవ్వలేదు ఇంకా కంటిన్యూ అవుతుంది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎప్పుడు ఆ రిపోర్ట్ వస్తుందో అప్పుడే దీనికి పులిస్ స్టాప్ పడినట్టు అనేది విశ్లేషణలు చెబుతున్నమాట